హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు వస్తున్న కరెంట్ అఫైర్స్ కానీ పేపర్ అనాలిసిస్ కానీ అడిషనల్ జీకే వీడియోస్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి వీడియో ఎందువరకు చూడడానికి ట్రై చేయండి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇందులో కవర్ చేయడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ కేంద్ర మంత్రి దుగ్ధ సనకలన్ సతీ మొబైల్ యాప్ని ఆవిష్కరించారు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అయిన డాక్టర్ మహేంద్రనాథ్ పాండే ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో జూన్ పదహారున దుగ్ధు సనకలన్ సతీ మొబైల్ యాప్ని ఆయన ప్రారంభించడం జరిగిందండి నాణ్యతను పెంపొందించడం పాల వాటాదారుల మధ్య పార అంటే ట్రాన్స్పరెన్సీని ప్రోత్సహించడం సో విలేజ్ లెవెల్లో మెయిన్గా పాల సహకార సంఘాలలో ప్రోగ్రెస్ని క్రమబద్ధీకరించడం దీని ప్రధాన లక్ష్యం అనమాట ఈ దుగ్ధు సనకలన్ సతీ మొబైల్ యాప్ది ఓకే ఈ వినూత్న అప్లికేషన్ జైపూర్లో ఉన్న రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది సో ఈ యొక్క దీన్ని ఆర్ఈఐఎల్ అంటారు ఇది భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సో ఇది ఒక మినీ రత్న హోదా కలిగిన సంస్థ అనమాట ఇది పాల ఉత్పత్తులకు సంబంధించి పాల వ్యాపారంలో పాలు పంచుకుంటున్న ప్రతి వ్యక్తులకు సంబంధించి ఒకరినొకరిని కనెక్ట్ చేయడమే ఈ యొక్క దుగ్ధ సనకలన సతీ మొబైల్ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం తర్వాత సెకండ్ వన్ ఇటీవలే ఏ రాష్ట్రంలో భారతదేశపు అతిపెద్ద సహజ వంపు కనుగొనబడింది వంపు ఓకే సో మీకు అది ఫోటో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటో ఇదే అతిపెద్ద వంపు అనమాట మన దేశంలో కనుగొనబడిన మన దేశంలో అతిపెద్ద వంపు ఒడిస్సాలో కనుగొనబడిందండి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా చేసిన సర్వేలో ఒడిస్సాలోని సుందర్ఘర్ జిల్లా ఏంటండి సుందర్ఘర్ జ సారీ సుందర్ఘర్ జిల్లాలోని కెందు అడిహి బ్లాక్లో భారతదేశపు అతిపెద్ద సహజ వంపు కనుగొనబడింది నేచురల్ కరువు సుందర్ఘర్ అటవీ డివిజన్లో కనికా శ్రేణిలో ఉన్న సహజ వంపును జియో హెరిటేజ్ సైట్గా గుర్తించాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్ర యూనిట్ ప్రతిపాదించింది ఇది జియో హెరిటేజ్ ట్యాగ్తో దేశంలో అతిపెద్ద సహజ వంపుగా నిలవడం జరిగింది ప్రస్తుతం మన ఇండియాలో రెండు సహజ తోరణ అంటే వంపులు ఉన్నాయి ఒకటి తిరుపతిలోని తిరుమల కొండల్లో ఇంకోటి వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటి అయితే ఈ రెండు ఆర్చులు సుందర్గర్లో కనిపించే దానితో పోలిస్తే పరిమాణంలో చిన్నవి ఇక సుందర్గర్ నేచురల్ ఆర్చ్ గురించి చూస్తే దీన్ని ఫెర్రూజ్ ఫెర్రూజినస్ ఇస్క్రాయితో ఏర్పడిన సుందర్గర్ సహజ వంపు దిగువ నుండి మధ్య జురాసిక్ యుగంలో సుమారు నూట ఎనభై నాలుగు నుండి నూట అరవై మిలియన్ సంవత్సరాల నాటిది ఈ వంపు ఓవరాల్ ఆకారాన్ని కలిగి ఉంది అండ్ పన్నెండు మీటర్ల ఎత్తుతో బేస్ వద్ద ముప్పై మీటర్లు పొడవు ఉంది వంపు యొక్క అల్కో గరిష్ట ఎత్తు ఏడు మీటర్లు అండ్ వెడల్పు పదిహేను మీటర్లు అండి ఓకే ఈ నిర్మాణాలు అవక్షేప ప్రక్రియలో శక్తి ఫ్లూవియల్ వాతావరణాన్ని సూచిస్తాయట తర్వాత థర్డ్ వన్ నాలుగవ జాతీయ నీటి అవార్డుల్లో ఉత్తమ జిల్లా ఏది గంజాం జిల్లా అండి జూన్ పదిహేడున న్యూఢిల్లీలోని నాలుగవ గుర్తుపెట్టుకోండి ఫోర్త్ నేషనల్ వాటర్ అవార్డ్స్లో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ తన్కట్ చేతుల మీదగా అవార్డు అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ అవార్డు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన అవార్డు లాంటివి ఇప్పుడు ఇచ్చినవి సో మన ఇండియాలో నీటి సంరక్షణ సంరక్షణ కోసం గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు చేసిన కృషిని కృషిని ఐడెంటిఫై చేసే పదకొండు విభాగాల్లో నలభై ఒక్క మంది విజేతలను గుర్తించారు ఉత్తమ రాష్ట్ర విభాగంలో మధ్యప్రదేశ్ టాప్లో ఉందని గుర్తుపెట్టుకోండి ఉత్తమ విభాగంలో స్టేట్లో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది బెస్ట్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఒడిశాలో గంజాం జిల్లా ఉంది బెస్ట్ బెస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్ బెస్ట్ డిస్టిక్ట్ వచ్చేసి గంజాం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి విజేతకు ప్రశంసాపత్రం ట్రోఫీ నగదు బహుమతులు కూడా ఇచ్చారు జాతి నీటి అవార్డులు నీటి సంపన్నంపై భారతదేశం యొక్క ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనేది తెలియజేయడం దీని ఉద్దేశం దేశంలో సుమారు యాభై ఆరు వేల అమృత్ సరోవర్లు అంటే పవిత్ర చెరువులు నిర్మించినట్లుగా కేంద్ర జలశక్ జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సందర్భంగా పంచుకోవడం జరిగింది ఓకేనా సో అమృత్ సరోవర్స్ అంటే ఏం లేదండి ప్రతి అంటే కొన్ని సెలెక్టెడ్ చేసిన గ్రామాల్లో చెరువులు తవ్వి నీటిని నిల్వ చేయడం అంటే లైక్ మిషన్ భగీరథ లాంటిది అనమాట కేటగిరీ వారిగా విజేతలు చూసుకుంటే ఉత్తమ రాష్ట్రం అవార్డు ఎవరెవరికి వచ్చాయి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు అని చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి ఆంధ్రప్రదేశ్ బీహార్కి థర్డ్ ప్లేస్ ఉమ్మడిగా ఇచ్చారు థర్డ్ ప్లేస్ అనేది ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది సెకండ్ ప్లేస్ ఒడిస్సా ఫస్ట్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తమ జిల్లా వచ్చేసి గంజాం అండ్ సెకండ్ వచ్చేసి నమక్కల్ తమిళనాడు సెకండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆదిలాబాద్ తెలంగాణ అనమాట ఓకే తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీ వచ్చేసి జగన్నాథపురం గ్రామ పంచాయతీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో అదేవిధంగా ఉత్తమ స్థానిక సంస్థ స్థానిక సంస్థ వచ్చేసి ఫస్ట్ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత వచ్చేసి ఉత్తమ మీడియా అడ్వాన్స్డ్ వాటర్ డైజెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గురుగ్రామ్ హర్యానా అన్నమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ సంస్థలు నీటిని సంరక్షించడంలో చేసిన కృషిని కూడా గుర్తించారు తర్వాత వచ్చేసి ఉత్తమ పాఠశాల వచ్చేసి జమియత్పుర ప్రాథమిక పాఠశాల మోసానా గుజరాత్ అండి సెకండ్ ప్లేస్లో వచ్చేసి కేజీబీవీ స్కూల్ చాకలమర్రి నంద్యాల ఆంధ్రప్రదేశ్ అండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలా చాలా వాటిల్లో నేను టేబుల్ వైజ్గా క్రియేట్ చేశాను ఎందుకు టేబుల్స్ క్రియేట్ చేశానంటే మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మెయిన్ అది నా ఉద్దేశం ఓకేనా మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దానివల్ల ఏం చేస్తారంటే మీరు చదివేది తక్కువ అయినా అర్థం చేసుకోవడానికి మీకు బాగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో టేబుల్స్ క్రియేట్ చేయడం జరిగింది దీనికి ద దగ్గరగా వన్ అవర్ టైం పట్టింది ఇదంతా టైప్ చేసేటప్పటికి కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫోర్త్ వన్ స్వచ్ఛంద లైంగిక సంపర్క వయసును జపాన్ దేశం ఎంతకు కాదు ఎంతకు పెంచింది ఎంతకు ఆన్సర్ వచ్చేసి పదహారు సంవత్సరాలు అండి స్వాగతించే చర్యగా జూన్ పదహారున జపాన్ పార్లమెంటు స్వచ్ఛంద లైంగిక సంపర్క వయసును పదమూడు నుండి పదహారుకు పెంచింది అంటే సో చెప్తాను జపాన్ నూట పది ఏళ్ళ తరువాత తొలిసారిగా రెండు వేల పదిహేడులో లైంగిక నేరాలపై తన క్రిమినల్ చట్టాన్ని సవరించింది ఇప్పుడు దాన్ని అమలు చేసింది కొత్తగా అమలు చేయబడిన మార్పుల ప్రకారం పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉండడం అత్యాచారంగా పరిగణించబడుతుంది ఇంతకుముందు పదమూడు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు సో లైంగిక సంబంధం కలిగి ఉంటే తప్పు ఇప్పుడు ఆ ఏజ్ని పెంచారు పదహారుకి అంతే ఓకే ఎందుకంటే పద పదమూడు అనేది చాలా తక్కువ ఏజ్ కాబట్టి పదహారేళ్ల లోపు పిల్లలను లైంగిక ప్రయోజనాల కోసం కలవడానికి బెదిరించే ప్రలోభ పెట్టి లేదా డబ్బును ఉపయోగించే వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా ఐదు లక్షల యోన్ అంటే మూడు వేల ఐదు వందల డాలర్లు జరిమానా విధిస్తారు మన ఇండియాలో అయితే ఈ యొక్క లైంగిక సంబంధం కలిగి ఉండడం చట్టరీత్యా నేరం కాని వయసు పద్దెనిమిది సంవత్సరాలండి అండి బ్రిటన్లో అయితే పదహారు జర్మనీ అండ్ చైనాలో పద్నాలుగు సంవత్సరాలే ఉన్నాయి ఇది నెక్స్ట్ జపాన్ గురించి దీనిని నిహోన్ లేదా నిప్పాన్ అని కూడా పిలుస్తారు అండ్ ఇది తూర్పు ఆసియాలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీప సమూహం ఇది హైక్వోడ్ హోన్షు షికాకు అండ్ క్యూషు అనే నాలుగు ప్రధాన ద్వీపాలతో రూపొందించబడిన జపాన్లో అతిపెద్ద ద్వీపం హోన్షు దీని ఎత్తైన పర్వతం ఫుజీ పర్వతం ఇది యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రాజధాని టోక్యో కరెన్సీ యోన్ అండ్ ప్రధానమంత్రి ఫిమియో కిషిడా తర్వాత ఫిఫ్త్ వన్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫ్రేమ్ వర్క్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఏడుపై ఏ భారతీయ సంస్థ సంతకం చేసిందంటే నీతి ఆయోగ్ అండి ఓకే చూడండి నీతి ఆయోగ్ అండ్ ఇండియాలోని ఐక్యరాజ్య సమితి ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అనే ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్పై పై సంతకం చేశారు సో దీని ద్వారా నీతి ఆయోగ్ యొక్క సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యన్ అండ్ యునైటెడ్ నేషన్స్ రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబీ షార్ప్ దీని మీద సంతకం చేశారు సో భారతదేశ ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ఉద్దేశం ఏంటి ఇది లింగ సమానత్వం యువత సాధికారిత మానవ హక్కులను ప్రోత్సహిస్తూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భారతదేశానికి సహాయం చేస్తుంది అంతే తర్వాత సిక్స్త్ వన్ ఇంద్ర ఇంద్రప్రస్థా గ్యాస్ లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి కమల్ కిషోర్ చటివాల చూడండి అతిపెద్ద కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ పంపిణీ సంస్థ అయిన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఆ సంస్థకు కొత్త ఎండిగా కమల్ కిషోర్ చటివాల అపాయింట్ కావడం జరిగింది గెయిల్ ఇండియా లిమిటెడ్లో డైరెక్టర్గా మార్కెటింగ్ విభాగానికి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ స్థానంలో కిషోర్ కుమార్ చటివాల అపాయింట్ కావడం జరిగింది ఈ పాత్రకు ముందు అతను రాజస్థాన్లోని జైపూర్లో గెయిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జోనల్ మార్కెటింగ్ హెడ్గా పనిచేశారు ఇంద్రాప్రస్థా గ్యాస్ లిమిటెడ్ అనేది గెయిల్ అండ్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో జాయింట్ వెంచర్ అండి ఈ కంపెనీలో ఢిల్లీ ప్రభుత్వానికి ఐదు శాతం వాటా కూడా ఉందండి ఓకే తర్వాత సెవెంత్ వన్ ఏ సంస్థ లింగ సామాజిక నిబంధనల సూచిక రెండు వేల ఇరవై మూడుని విడుదల చేసింది కింద వాటిలో ఆన్సర్ వచ్చేసి యూఎన్డిపి అండి అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట దాని అర్థం ఓకే చూడండి సమితి అభివృద్ధి కార్యక్రమం లింగ సామాజిక నిబంధనల సూచిక అంటే జెండర్ సోషల్ నార్మ్స్ ఇండెక్స్ తిన్న జిఎస్ఎన్ఐ అంటారు రెండు వేల ఇరవై మూడుని రిలీజ్ చేసింది సో ఇది ఈ ఇండెక్స్లో ప్రపంచ జనాభాలో ఎనభై ఐదు శాతం మందిని కవర్ చేస్తూ ఇండెక్స్ను తయారు చేశారు పది మందిలో తొమ్మిది మంది పురుషులు మరియు మహిళల మహిళల పట్ల ప్రాథమిక పక్షపాతాన్ని కలిగి ఉన్నారని ఇండెక్స్ చెప్పిందంటే పది మందిలో తొమ్మిది మంది పురుషులు మహిళల్ని చులకనగా చూడడం లేదంటే వాళ్ళని కింద స్థాయిగా గుర్తించడం చేస్తున్నారట దాదాపు తొంభై శాతం మంది ప్రజలు ఎప్పటికీ మహిళల పట్ల కనీసం ఒక పక్షపాతాన్ని కలిగి ఉన్నారట ఒక సూచిక రాజకీయ విద్య ఆర్థిక శారీరక సమగ్రత అనే నాలుగు కోణాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేశారు రెండు వేల ఇరవై మూడు జిఎస్ఎన్ఐ ప్రచురణకు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిందండి తర్వాత ఎనిమిది మధ్యవర్తిత్వం సయోధ్య చట్టానికి సంబంధించి సంస్కరణలను సిఫార్సు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఇంపార్టెంట్ ఇది మధ్యవర్తిత్వ చట్టంలో చేంజెస్ చేయడానికి సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిందంటే టీకే విశ్వనాథన్ అండి సో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా భారతను తీర్చిదిద్దాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం సయోధ్య చట్టానికి సంబంధించి చేంజెస్ చేయడానికి మాజీ న్యాయ కార్యదర్శి టీకే విశ్వనాథన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది దేశంలో న్యాయస్థానాలపై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు మధ్యవర్తిత్వం ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ అన్ని వెళ్లకుండా మధ్యలోనే కంట్రోల్ చేయడం ఈ మధ్యవర్తిత్వం బాధ్యం అనమాట బాధ్యత ఓకే సో ఈ మేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో న్యాయ వ్యవహారాల విభాగం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అటార్నీ జనరల్ ఎన్ వెంకటరమణి కూడా సభ్యులుగా ఉన్నారు న్యాయమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ మణి ఇలా చాలామంది అందులో ఉన్నారు కమిటీ ముప్పై రోజుల్లోగా తన నివేదికను సమర్పించాలని జారీ అయిన ఉత్తర్వుల్లో చెప్పడం జరిగిందండి తర్వాత తొమ్మిది నలభై ఐదవ యూరోపియన్ ఎస్ఏ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న భారతీయ రచయిత ఎవరు అరుంధతి రాయండి అలాగే చూడండి ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కి నలభై ఐదవ యూరోపియన్ ఎస్ఏ అనే ఒక జీవన జీవన సాఫల్య పురస్కారం లభించింది రెండు వేల ఇరవై ఒకటిలో అజాదీ పేరిట ఆమె రాసిన వ్యాసం సంపుటి ఫ్రెంచ్ అనువాదానికి గాను అరుంధతి రాయ్ని అవార్డు ఎంపిక చేసినట్లుగా చార్లెస్ విలన్ ఫౌండేషన్ అనౌన్స్ చేయడం జరిగింది మన జీవితాలను ప్రభావితం చేస్తున్న హింస నియంతృత్వ రాజకీయవాదంపై ఆమె తన వ్యాసాలతో పోరాటం చేశారని ఫౌండేషన్ చెప్పింది స్విట్జర్లాండ్లోని లాస్ లాసనే సిటీలో సెప్టెంబర్ పన్నెండున అవార్డుతో పాటు పద్దెనిమిది లక్షల పారితోషికాన్ని అరుంధతి రాయ్కి ఇస్తారు అరుంధతి రాయ్గా ప్రసిద్ధి చెందిన సుజన్న అరుంధతి రాయ్ అనమాట ఆమె పేరు ఒక భారతీయ రచయిత్రి అండ్ ఉద్యమకారిని కూడా ఆమెకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తన రచనకు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజ్ వచ్చింది సార్ తర్వాత రెండు వేల రెండులో లండన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి కూడా వచ్చింది బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయరాలుగా ఆమెకి చరిత్రలో రికార్డు ఉంది ఈమె మేఘాలయలోని షిల్లాంగ్లో జన్మించారు గుర్తుపెట్టుకోండి బ్రోకర్ ప్రైజ్ పొందిన ఫస్ట్ ఇండియన్ రై రైటర్ అరుంధతి రాయ్ తర్వాత పది భారత్ నుంచి ఉక్కు కడ్డీల దిగుమతులపై విధిస్తున్న సుంకాన్ని ఏ దేశ ప్రభుత్వం తొలగించింది ఆన్స్ వచ్చేసి బ్రిటన్ అండి భారత్ నుంచి ఉక్కు కడ్డీలు దిగుమతులపై విధిస్తున్న ఏదైతే సుంకం ఉందో అంటే ట్యాక్స్ ఉందో ఆ ట్యాగ్ ఆ ట్యాక్స్ని తొలగిస్తున్నట్లుగా బ్రిటన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దేశీయ సరఫదారులపై పరిమిత ప్రభావం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది ఇంతకుముందు భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు కడ్డీలపై నాలుగు శాతం వరకు సొంకాన్ని బ్రిటన్ వసూలు చేసింది కడ్డీలు అంటే ఇలా ఉంటాయి ఓకే ఇవి ఇలా ఉంటాయి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ కడ్డీలు దిమ్ములు దిగుమతులపై సుంకాన్ని తొలగించేందుకు సిఫార్సు చేసినట్లుగా బ్రిటన్కి చెందిన ట్రేడ్ రెమిటేస్ అథారిటీ వెల్లడించిందండి అది తర్వాత పదకొండు ట్రైన్ మ్యాన్ అనే స్టార్టప్ను ఏ గ్రూప్ కొనుగోలు చేసింది అంటే అదాని గ్రూప్ అండి ఆన్లైన్ ట్రైన్ బుక్ బుక్ బుకింగ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ అయిన ట్రైన్ మ్యాన్ అనే ఒక సో స్టార్టప్ కంపెనీని అదన అదానీ గ్రూప్ అయితే బై చేసిందండి అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కి చెందిన అనుబంధ సంస్థ అదాని డిజిటల్ ల్యాబ్స్ను ఈ స్టార్టప్ దక్కించుకుంది ఏంటండి అదానీ డిజిటల్ ల్యాబ్స్ కంపెనీ ఈ స్టార్టప్ని కొనుగోలు చేసింది ఈ మేరకు అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చిందనమాట సో ఐఐటీ రూర్కీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వినీత్ చిరానియా కరణ్ కుమార్ ట్రైన్ మ్యాన్ని స్థాపించారు ఐఆర్సీటీసీ అధికృత ట్రైన్ బుకింగ్ స్టార్టప్ అయిన ట్రైన్ మ్యాన్ రైల్లో సీట్లు అందుబాటు పిఎన్ఆర్ స్టేటస్ లైవ్ స్టేటస్ వంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనకు అందిస్తుంది ఇటీవల అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి వన్ మిలియన్ నిధులు కూడా సమకూరించుకుంది ఈ కంపెనీ మరోవైపు ఎయిర్లైన్ బుకింగ్ యాప్ క్లియర్ ట్రిప్తో సైతం రెండు వేల ఇరవై ఒకటిలో అదానీ గ్రూప్ వాటాలు కొనుగోలు చేసింది ఇప్పుడు ట్రైన్ రిలేటెడ్ వ్యవస్థలో కూడా తన చెయ్యి అయితే పెట్టడం జరిగిందండి ఇక ట్రైన్ మేన ఏదైతే యాప్ ఉందో లేదా వెబ్సైట్ ఉందో ఇది మనకి ఇక మీదట అద అదాని కింద పనిచేస్తుంది అనమాట అది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థల పర్యవేక్షణ డైరెక్టర్ల ఇరవై ఐదవ ఎస్ఈసిఈఈన్ ఎఫ్ఎస్ఐ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది ముంబై అండి ఓకే చూడండి జూన్ పద్నాలుగో తేదీన జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థల పర్యవేక్షణ డైరెక్టర్ల ఇరవై ఐదవ ఎస్ఈఏసిఎన్ ఎఫ్ఎస్ఐ కాన్ఫరెన్స్ ముంబైలో జరిగిందండి సో దీన్ని ఆర్బీఐ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఏ దేశంలో జరిగితే ఆ దేశం దాన్ని నిర్వహిస్తుంది ఆ దేశం సెంట్రల్ బ్యాంకు సో అయితే ఇందులో ఆర్బీఐ ఏం చెప్పిందంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక సాంకేతికతల సవాళ్ళను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ సూపర్వైజర్లు తమ సామర్థ్యాలు తగినంతగా పెంపొందించుకునేలా సరికొత్త టెక్నాలజీని తయారు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ చెప్పిందనమాట సూపర్వైజర్లు అంటే సెంట్రల్ బ్యాంక్ ఏ దేశానికి ఆ దేశం సెంట్రల్ బ్యాంకులు అన్ని విధాలుగా రెడీగా ఉండాలని చెప్పిందనమాట ఓకేనా అంతే సో అయితే రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ముఖేష్ జైన్ ఇరవై ఐదు ఎస్ఈఏసిఈన్ ఎఫ్ఎస్ఐ పర్యవేక్షణ డైరెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు అండ్ అతను ఏం చెప్పారంటే స్కిల్స్ కలిగి ఉండడం చాలా అవసరం అని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో ప్రారంభమైనప్పటి నుండి ఎస్సీఏసిఎన్ సెంటర్ తన అభ్యాస కార్యక్రమాలు పరిశోధన సెంట్రల్ బ్యాంకింగ్ పరిజ్ఞానంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తుందండి సెంట్రల్ బ్యాంక్స్కి సో నాలెడ్జ్ పెంచడానికి పనిచేస్తుంది సో ది సౌత్ ఈస్ట్ ఏషియన్ సెంట్రల్ బ్యాంక్స్ దీన్ని ఎస్సీఏసీఎన్ అంటారు ఎఫ్ఎస్ఐ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్స్టిట్యూట్ అండి తర్వాత పదమూడు గ్రామీణ అవార్డులలో కొత్తగా కొత్త కదండి కొత్తగా ఎన్ని కేటగిరీలను జోడించారు ఆన్స్ వచ్చేసి మూడండి ది హాలీవుడ్ రిపోర్ట్ న్యూస్ సంస్థ ప్రకారం గ్రామీ అవార్డులో కొత్తగా మూడు విభాగాలని ఇంట్రడ్యూస్ చేశారండి ఇందులో ఏందంటే బెస్ట్ ఆఫ్రికన్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ బెస్ట్ పాప్ డ్యాన్స్ రికార్డింగ్ అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ జాజ్ ఆల్బమ్ అనే మూడు కేటగిరీలని ఆఫ్రికాకు సంబంధించి ఆఫ్రికా మ్యూజిక్ని సపోర్ట్ చేయడానికి ఈ కేటగిరీలను అయితే యాడ్ చేశారట అంతే ఓకే సో అయితే నెక్స్ట్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నుండి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడుకు వరకు కూడా టైం ఉందనమాట సో ఈ ఈ వ్యవధిలో సో నామినేషన్లు కూడా నవంబర్లో ప్రకటిస్తారు అవార్డులు అనేది రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభిస్తారు ఈ మధ్యలో వచ్చిన వాటిని సెలెక్ట్ చేస్తారనమాట ఈ డేట్ మధ్యలో వచ్చిన ఏవైతే పర్టికులర్ ఆల్బమ్స్ మ్యూజిక్స్ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసి అవార్డులు అనేవి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇస్తారు తర్వాత పద్నాలుగు భారత జూనియర్ అథ్లెటిక్స్ జట్టుకు నూతన ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు సో ఆన్సర్ వచ్చేసి నాగపూరి రమేష్ అండి ద్రోణాచార్య అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ నాగపూరి రమేష్ మరో ఘనత అందుకున్నాడు భారత జూనియర్ అథ్లెటిక్స్ గుర్తుపెట్టుకోండి భారత జూనియర్ అథ్లెటిక్స్ జట్టుకు ఆయన ప్రధాన కోచ్గా అపాయింట్ అయ్యారు ఈ విషయాన్ని భారత అథ్లెటిక్స్ సమైక్య అనౌన్స్ చేసింది సాయి హైదరాబాద్కు చెందిన సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ అయిన రమేష్ను కమలాస ఆలీఖాన్ స్థానంలో కమల్ ఆలీఖాన్ స్థానంలో జూనియర్ అథ్లెటిక్స్ జట్టుకు హెడ్ కోచ్గా అపాయింట్ చేస్తున్నట్లుగా ఏఎఫ్ఐ వెల్లడించింది తెలంగాణ నుంచి జూనియర్ అథ్లెటిక్స్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి నాగపురి రమేష్ అండి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదిహేను ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ పదిహేడు చూడండి రోజు రోజుకు విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరింత ప్రముఖంగా మారుతున్నాయండి చాలా దారుణంగా మారుతున్నాయి రీసెంట్ టైంలో అసలు ఈరు సమ్మర్ అయితే చెప్పని లేదు చాలా దారుణంగా ఉందండి అందువల్ల కరువు ఎడారీకరణ వంటి సమస్యలపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ పదిహేడున ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు దెబ్బతిన్న భూమిని పునరుద్ధరించడం ఎడారీకరణాన్ని కంట్రోల్ చేయడంపై దృష్టి పెడుతుందండి ఓకేనా సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరిగిన మీటింగ్ ఫలితంగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ డేని సెలబ్రేట్ చేయాలని ప్రకటిస్తూ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఈ డే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఈ సంవత్సరానికి ఒక థీమ్ ఉంది ఆమె భూమి ఆమె హక్కులు హెర్ ల్యాండ్ హెర్ రైట్స్ సో మెయిన్గా ఇది మహిళను బేస్ చేసుకొని ఈ సంవత్సరం ఈ థీమ్ని అయితే తయారు చేశారండి ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి సో వీలైతే చూడండి ఫోర్త్ నేషనల్ వాటర్ అవార్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఇది వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే దయచేసి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నా రికమెండేషన్ ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయండి ఓకేనా అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను